हाय अंडी, वेलकम टू माय चैनल बुज्जम्म टॉकीज। ई रोज मनं ओडिशा राष्ट्रंलोनी भुवनेश्वर की 8 किलोमीटर्स दूरंलो उन्नटुवंटि दौलिगिरि अनेटुवंटि प्रांतान्नि चूडबोतुन्नामंडि। ఇక్కడ బుద్ధుడు శాంతి స్తూప రూపంలో స్థాపించడం జరిగింది। ఇదిగోండి ఇలా ఎంట్రన్స్, ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి। చాలా పెద్ద విగ్రహం అండి, చాలా బాగుంది బుద్ధుడిది। ఈ స్తూపానికండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా ఎంట్రన్స్ ఉందండి వెళ్ళడానికి మార్గము। మేము బస్ ఇటు వైపు ఆగడం ద్వారా ముందు వెనక నుంచి వచ్చాము। ఇదిగోండి చాలా అందమైన ప్రదేశం అండి, నాకు నచ్చినటువంటి ప్లేస్లో ఇది ఒకటి। ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బొమ్మల రూపంలో చెక్కారండి ఈ చరిత్ర గురించి। ఈ దౌలిగిరి అనే చరిత్ర, ఇక్కడ ఒక చరిత్ర అనేది ఉందండి, మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా కళింగ యుద్ధం అని, అది జరిగిన ప్రాంతం అండి ఇది, ఇక్కడ జరిగింది। సో కాబట్టి ఆ చరిత్రని తెలియజేయడం కోసం బొమ్మల రూపంలో ఇలా గోడల మీద చిత్రీకరించారు। ఇది చూసి మనం ఆ స్టోరీని తెలుసుకోవచ్చు। కొన్నిటికి పెయింట్స్ వేశారు, కొన్నిటికి పెయింట్స్ వేయలేదండి। ఆ చరిత్ర అనేది బాగా ఈ బొమ్మల రూపంలో చెక్కి చూపించడం జరిగింది। చాలా అందంగా చెక్కారండి, అందమైన ప్రదేశం నిజంగా, చాలా చాలా బాగుంది। ఇలా సింహద్వారం లాగా సింహం బొమ్మలండి నాలుగు వైపులా పెట్టారు। రెండు వైపుల నుంచి సైడ్స్ నుంచి అండి, రెండు వైపుల నుంచి ప్లేస్ ఉంది, వెనక ముందే కాదు సైడ్స్ కూడా ఉన్నాయి ప్లేసెస్ దీనికి। ఇలా చిన్న కొండపైకి ఎక్కాలండి, చుట్టుపక్కలంతా అడవిలా ఉంటుంది, జనసంచారం అంతగా లేదు। చూడండి చుట్టుపక్కల వ్యూ ఎంత అందంగా ఉందో, చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి, అడవి మధ్యలో ఉన్నట్లు ఉంటుంది, కొండపైన ఉంటుందన్నమాట। మనం ఇట్లా వెనక నుంచి వచ్చాం కదండి బుద్ధుని దగ్గర నుంచి, ఇట్లా వెనక్కి వెళ్ళగానే ఒక టెంపుల్ ఉంటుందండి అక్కడ। ఈ దౌలిగిరి ప్రాంతానికండి ఒక చరిత్ర ఉందండి। ఈ కళింగ యుద్ధం జరిగినప్పుడు అంటే రక్తం ఏరుల ప్రవహించిందండి ఒక నది దగ్గర, అది చూసి ఆ రాజుకి చెలించిపోయి తట్టుకోలేక నా వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి తను శాంతియుతంగా మారాలని బౌద్ధ మతం స్వీకరించి ఇక్కడ బౌద్ధుని యొక్క స్థూపాన్ని స్థాపించడం జరిగింది। బౌద్ధ మతం స్వీకరించి శాంతియుతంగా ఉండాలని అతను డెసిషన్ తీసుకొని స్థాపించారు। ఇదిగోండి ఇలా వెనక వైపుకి వచ్చేసాం మనము, ఇక్కడ భైరవేశ్వర లింగం అని ఒక టెంపుల్ అండి, వెనక సైడ్ ఉంది అమ్మవారు, ముందు ఫ్రంట్లో ఇక్కడ అమ్మవారిని ఉంటారు, లోపల శివునిదేనండి గుడి శివాలయం। ఇదిగోండి ఇటు పక్క నుంచి, దీనికి ముందు వెనక వైపు అండి, మనం బౌద్ధు నుంచి స్థూపం దగ్గర నుంచి వచ్చాం కదా, ఇది వెనక బ్యాక్ సైడ్ అనమాట, ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంది, అటు నుంచి ఎంట్రన్స్ ఉందన్నమాట। ఇదిగోండి ఈ టెంపుల్లో ఇంతవరకు కూడా ఎవ్వరూ దేవుణ్ణి ఏ టెంపుల్లో కూడా వీడియో తీయనివ్వరండి, అసలు అది అసాధ్యం, నేను ఎంతో కష్టపడి సాధించాను విగ్రహం లోపల దేవుణ్ణి నేను తీయగలిగాను వీడియో చూడండి, ఇంతవరకు ఎవరు చూపించరు ఏ టెంపుల్లో కూడా, నేను ఫస్ట్ టైం చూపించాను। ఇదిగోండి చాలా చాలా అందంగా ఎంతో బాగుందండి భైరవలింగేశ్వర స్వామి, చూడాల్సినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశం అండి, మంచి చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి। తప్పకుండా అందరూ వచ్చి చూడండి, ఇలా ఇంకా బయటకు వచ్చేస్తున్నామండి శివగారు, ఇలా మా దర్శనం అయిపోయి కిందకి వెళ్తున్నాము, ఇలా బయటకు వచ్చేది, ఇలా చుట్టుపక్కల ఇలా ప్రాంతం ఇలా ఉంటుందండి, సైడ్ నాలుగు వైపులు కూడా ప్లేస్ బాగుంటుంది। బాగా ఎండకు వచ్చేసామండి, మంచి ఎండలో జర్నీ అన్నమాట, అలిసిపోయి చాలా నీరసం వచ్చేసింది అందరికీ, నేను చేసిన తప్పేంటంటే అండి
ఒక మంచి గైడ్ ఉండాలండి. ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు హిస్టరీ తెలుసుకొని ఒక మంచి గైడ్ ఉంటే మేము చూడడానికి బాగుంటుంది, అక్కడ ఒక చరిత్ర చెప్పడానికి. ఈసారి ఎవరైనా వెళ్తే అలాంటి గైడ్ చూసి వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ దళైలామా గురించి లోపల అండి, ఒక చిన్న గదిలా ఉంటుంది ఇట్లా సైడ్న. ఇంతవరకు ఈ లోపలికి ఎవరు వెళ్ళి ఈ వీడియోని తీయనివ్వలేదు, నేనే ఫస్ట్ టైం తీశాను. లోపల దళైలామా అండి, బయటికి వచ్చేసాము. కిందకి దిగుతూ ఉండగా సైడ్స్లో ఇలాంటి బొమ్మలండి, ఎంతో అందమైనటువంటి బొమ్మలు ఉన్నాయి. నాకు చాలా చాలా బాగా నచ్చినాయి ఈ పెయింటింగ్స్ కానీ బొమ్మలు కానీ, అందుకే మరీ ఇంట్రెస్ట్గా నేను గుర్తుగా ఈ వీడియో తీసుకున్నాను. చాలా అందంగా ఉన్నాయి. నేను ఎన్నో బొమ్మలు చూశాను కానండి, ఇంత అందమైన బొమ్మలు అంటే ఆ చెక్కడము మెరవడం అనేది స్టోన్స్ లాగా నాకు ఇక్కడ బాగా నచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే బుజ్జమ్మ టాకీస్ని నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంటని మోగించేసేయండి. అందరూ తప్పకుండా చూడవలసినటువంటివి ప్రాంతం అండి ధౌళిగిరి. ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉందంటండి, అది మేము మిస్ అయ్యాము, మాకు ఐడి తెలియక ఎవరో పెద్దవాళ్ళు అంటుంటే తర్వాత తెలుసుకున్నాము. వస్తే ఆ సొరంగ మార్గాన్ని చూడండి. ఆ సొరంగ మార్గం 14 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వరి కనెక్ట్ అయి ఉంటుందంట. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ గంటని మోగించేసేయండి. బాయ్ బాయ్.